మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ క్యూస్ అంతగా లేవు, ఎందుకంటే ప్రధాన మార్కెట్లు రెండు చైనా జపాన్ రెండు హాలిడేస్లో ఉన్నాయి. సో హెచ్ఎక్స్ నిఫ్టీ ఒక 11 పాయింట్ల లాభంతో స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. అఫ్కోర్స్ వీకెండ్ ట్రేడ్ ఇది, సో కొంత వాలటైలిటీ అనేది వాళ్ళ మార్కెట్స్లో చూడబోతున్నాం. అదర్వైజ్ కన్సాలిడేట్ అవుతున్నాయి. ఓవరాల్ సెటప్ కనుక మనం గమనిస్తే ఈ వీక్లో ఓన్లీ మనకి 3 డేసే వర్కింగ్ డేస్, కాబట్టి కొంత లిస్ట్లెస్గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు మార్కెట్స్. నేను కూడా కన్సల్టేషన్ గమనించాం, ఒక 100-150 పాయింట్స్ రేంజ్లో మార్కెట్స్ కన్సల్టేట్ కావటం అనేది చూసిన. బెడ్త్ మాత్రం నెగిటివ్గా ఉంది మిడ్ స్మాల్ క్యాప్స్లో. మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్, ఇన్ఫ్యాక్ట్ ఫార్మా కావచ్చు, మీడియా కావచ్చు, ఈవెన్ ఐటీ కూడా నేను వీక్గా ఉండడం చూసాం, మేబీ బికాజ్ ఆఫ్ రూపీస్ స్ట్రెంగ్త్ అండ్ క్రూడ్ ప్రైసెస్ కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి రూపీ స్ట్రెంగ్త్ పుంజుకుంటుంది. సో క్రూడ్ ప్రైసెస్ ఇప్పుడు క్లోజర్ టు $70కి వచ్చేసాయి. సో నిఫ్టీ పరంగా చూస్తే మనకు 11,700 మార్క్ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది, అందులో కృతకృత్యం కూడా అవుతూ ఉండడం చూస్తున్నాం. అయితే ఏ స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి మార్కెట్స్ అంటే సేమ్ స్టాక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి అండ్ టు సమ్ ఎక్స్టెంట్ నిన్న కోటక్ మహీంద్రా బ్యాంక్. సో ఈ 4 స్టాక్స్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 10 డేస్లో మనం చూస్తే నిఫ్టీని నిలబెట్టిన స్టాక్స్ ఇవే, మిగతావన్నీ జస్ట్ ఫ్లాట్గా ఉన్నాయి. సో ఈ 4 స్టాక్స్ కారణంగానే నిఫ్టీ సుమారుగా 168 పాయింట్స్ పెరిగింది. అదర్వైజ్ మనకు బ్రాడర్ మార్కెట్స్ చాలా చాలా వీక్గా ఉన్నాయి. మిడ్ స్మాల్ క్యాప్స్లో 52 వీక్ లోస్ని టచ్ చేసిన స్టాక్స్, 4 టైమ్స్ ఆఫ్ 52 వీక్ అయిన హైస్ని టచ్ చేసిన స్టాక్స్ పోలిస్తే 4 రెట్లు ఎక్కువ సంఖ్యలో 52 వీక్ లోస్ దగ్గర ఉన్నాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత మిడ్ స్మాల్ క్యాప్స్లో ఎంత సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది లాస్ట్ మోర్ దాన్ 1 ఇయర్గా, ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్గా మనకు లీడ్ చేస్తున్న ఈ మిడ్ స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. అది అందరికీ కూడా వరియింగ్ ఫ్యాక్టర్. అదర్వైజ్ నిఫ్టీ 11,550 నుంచి ఇప్పుడు ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇంకొక 100 పాయింట్లు బేస్ పెరిగింది, 11,650 పెరిగింది. సో నిఫ్టీ పరంగా ఏమీ ఆందోళన లేదు, కానీ బ్రాడర్ మార్కెట్స్ ఎప్పటికి రికవర్ అవుతాయి, మేబీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత రికవర్ అవుతాయా, May 23rd తర్వాత మార్కెట్స్ బీజేపీ వస్తున్నాయి రావాలని కూడా కోరుకుంటున్నాయి. బీజేపీ వస్తే బాగుంటుంది ఎకానమీకి, మార్కెట్స్కి అనేది మార్కెట్స్ భావన. సో అది కనుక కంటిన్యూ అది కనుక జరిగితే బ్రాడర్ మార్కెట్స్లో మనం లాభాలు చూస్తాం. అదర్వైజ్ బ్రాడర్ మార్కెట్స్ విల్ కంటిన్యూ టు అండర్ పెర్ఫామ్ ఫర్ సమ్ మోర్ టైం. అది ఎప్పటివరకు అనేది ఎవరూ కూడా ఊహించలేని అంశం. సో ఈ నేపథ్యంలో సెలెక్టివ్గా ఉండాలి. మేబీ కొంత ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అందులోనూ టాప్ బ్యాంక్స్ లైక్ కోటక్ మహీంద్రా, యాక్సిస్, ఐసిఐసిఐ ఇటువంటి బ్యాంక్స్కి అండ్ బంధన్ బ్యాంక్ నేను చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో బంధన్ బ్యాంక్ను కూడా ఎప్పటికప్పుడు డిక్లైన్స్లో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇటువంటి కౌంటర్స్ని యాడ్ చేసుకోవాలి అండ్ బీ కేర్ఫుల్ అబౌట్ కన్సంప్షన్ ప్రత్యేకించి. నేను కూడా చూసాం మనం డాబర్, బ్రిటానియా ఇవి రెండు చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ ప్రకటించాయి అండ్ ఆటో సేల్స్ కంటిన్యూస్లీ డిక్లైనింగ్. ఏప్రిల్ ఆటో సేల్స్ గమనిస్తే మనకు హీరో మోటో కావచ్చు, అదర్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఈవెన్ మారుతి, టాటా మోటార్స్ అన్నీ కూడా డిసప్పాయింటింగ్, హుండాయ్ కూడా ఇన్ఫ్యాక్ట్. సో ఇవన్నీ కూడా డిసప్పాయింటింగ్ ఏప్రిల్ సేల్స్ రావడం చూస్తున్నాం. సో కన్సంప్షన్ అనే థీమ్ ప్రస్తుతానికి వర్కౌట్ కావడం లేదు. సో స్టే అవే ఫ్రమ్ కన్సంప్షన్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ ఆటోస్ అండ్ ఎన్బిఎఫ్సీస్ ప్రత్యేకించి డోంట్ ఈవెన్ టచ్ దెమ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఎన్బిఎఫ్సీస్ చాలా చాలా వీక్గా ఉన్నాయి, ఇంకా ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ అయ్యేట్లు కనిపిస్తుంది ఎన్బిఎఫ్సీస్ సంబంధించి, ప్రత్యేకించి లిక్విడిటీ అంశంలో. సో మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఫ్లోస్ ఆగిపోయాయి, ఆల్రెడీ బ్యాంక్స్ లెండింగ్ ఆపేసాయి. సో ఎన్బిఎఫ్సీస్ ఆర్ ఇన్ ఏ సీరియస్లీ అన్హెల్దీ కండిషన్స్. సో ఇవి మనకు కనిపిస్తున్న ట్రెండ్స్ ప్రస్తుతానికి, ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో టెక్నికల్లీ ఎక్కడ మనకు నిఫ్టీ కావచ్చు, నిఫ్టీ ఆఫ్ కోర్స్ ఈజ్ బీయింగ్ లెడ్ బై జస్ట్ 4 స్టాక్స్, సో దాని గురించి పెద్దగా మాట్లాడుకోవటం అవసరం. ఏదైనా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఏదైనా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ చూస్తే కనుక ఇందాక మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ బేస్ అనేది షిఫ్ట్ అవుతుందండి. సో ఇంతకుముందు మార్కెట్ ఎప్పుడైతే కరెక్ట్ అయిందో 11,564 దాకా రావటం చూసాం, అప్పుడు 20 డే మూవింగ్ యావరేజ్ అక్కడే ఉండింది అండ్ కరెంట్లీ 20 డే మూవింగ్ యావరేజ్ 11,635 దగ్గర ఉంది, అంటే విచ్ ఇస్ అబౌట్ 90 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్గా కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే 11,600 నుంచి 11,900 రేంజ్ అనేది మనకు షిఫ్ట్ అవుతుంది చూస్తున్నాం నిఫ్టీ పరంగా. సో బై ఆన్ డిప్స్గా ఇప్పుడు కూడా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే 60-70 పాయింట్స్ పడింది అంటే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే
40-50 points రిస్క్ ఉంటుంది అండ్ 150-200 points రివార్డ్ ఉంటుంది. అండ్ సిమిలర్లీ మనకు బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే ప్రాబ్లీ 20-డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ ఏ హోవర్ అవుతుంది, ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అవుతుంది చూసాం 29,435 దగ్గర. సో ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ రావాలి అంటే 30,075 అబోవ్ 1 or 2 days క్లోజ్ అవ్వాలి, అప్పుడు నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఐ థింక్ ఆల్ టైమ్ హై 36-66 దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా మేబీ 200-300 points కరెక్షన్స్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మొన్నటి స్వింగ్లో 29,450 వస్తే కనుక ప్రాబ్లీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 29,278 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే అగైన్ ఒక 600 points అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడే మీరు అన్నట్టు మిడ్ క్యాప్ స్పేస్లో ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లోవర్ లాస్ ఫార్మేషన్ చూస్తున్నాం మనం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ అవాయిడ్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మనం కంటిన్యూస్లీ చెప్తా ఉన్నాం స్మార్ట్ మనీ ఎక్కడైతే ఉందో వాటిల్లో ఉంటేనే మనం వీ కెన్ మేక్ మనీ ఆర్ అవాయిడ్ ట్రేడింగ్ ఆర్ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్స్ అని చెప్తా ఉన్నాం. సో స్మార్ట్ మనీ ఎక్కడ ఉంది అంటే కనుక అది అందరికి తెలిసిందే, నిఫ్టీని ఏదైతే మేనేజ్ చేస్తుందో అక్కడే స్మార్ట్ మనీ ప్లే చేస్తుంది. ప్రాబ్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు ఈ స్టేజ్లో. అఫ్కోర్స్ ఇండస్ ఇండ్ కూడా చాలా వీక్ అవుతుంది, ప్రాబ్లీ ఐ థింక్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసినాక ఇండస్ ఇండ్ని అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ బ్యాంకింగ్ స్పేస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ బజాజ్ ట్విన్స్ ఈ రెండే చూడాలి. అండ్ ప్రాబ్లీ మెటల్స్ దే ఆర్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మెటల్స్ చూస్తే కనుక మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. సో డెఫినెట్లీ మెటల్స్లో రియాక్షన్ వచ్చినప్పుడు వాటిలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ హై రిస్క్ ఉన్న ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఈ స్టేజ్లో ఎంటర్ అవ్వాలని చెప్పొచ్చు. కొన్ని స్టాక్స్ మనకి డెఫినెట్లీ బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీఈపీఎల్ మనకి స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ 58-60 దగ్గర బాటమ్ అవుట్ అవటం చేసాం 2-3 కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. అండ్ మన రిజల్ట్స్ వచ్చినాక కూడా ఇట్ కుడ్ సస్టైన్. సో ఇలాంటి స్టాక్స్ని చూస్ చేసుకోవచ్చు. మేబీ బీఈపీఎల్ 64 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 96-98 వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా రెయిన్ ఇండస్ట్రీస్, దో ఇట్స్ ఏ హై బీటా, ప్రాబ్లీ 88 దగ్గర బాటమ్ అవుట్ అయింది స్టాక్. సో 88 నుంచి ఆల్మోస్ట్ 148 దాకా వెళ్ళటం చేసాం. నౌ ఇట్స్ అరౌండ్ 114-115. సో రిజల్ట్స్ ఉన్నాయి ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో రెయిన్వి. సో దాన్ని క్లోజ్గా వాచ్ చేసి అరౌండ్ 95-96 వస్తే కనుక లాంగ్ పొజిషన్స్, దానిలో కూడా 6 months 1 year ఉంటే వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ తీసుకోవచ్చు. అదేవిధంగా హై బీటాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయడమనే నా సజెషన్. ఎందుకంటే దిలీప్ బిల్డ్కాన్ ఇలాంటి స్టాక్స్ లోస్ నుంచి చూస్తే కనుక డబుల్ అవుట్ అని చూసాం మనం, అండ్ అంతే ఫాస్ట్గా రియాక్ట్ కూడా అవుతున్నాయి. సో పీసీ జ్యువెలర్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్నీ కంప్లీట్లీ అవాయిడబుల్ స్టాక్స్ అని నా ఉద్దేశం. సో ఎక్కడైతే మనకి స్మార్ట్ మనీ ఉందో అగైన్ అక్కడే ఉంటే కనుక ప్రాబ్లీ ఈ 1 month అట్లీస్ట్ ప్రాబ్లీ వీ కెన్ మేక్ సమ్ మనీ ఆర్ వీల్ అవాయిడ్ బిగ్ లాసెస్ అని నా ఉద్దేశం. మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ఇన్వెస్టర్స్కి? సో ఒకటండి, ఫండమెంటల్గా చూసుకుంటే వాల్యుయేషన్ పరంగా మాట్లాడుకుంటానండి, ఆల్మోస్ట్ ట్రైలింగ్ 12 months చూస్తే మనకి సెన్సెక్స్ 29 multiple ట్రేడ్ అవుతుందండి. నిఫ్టీ కూడా 29.3 multiple ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం మనం 26 అబో కూడా ఓన్లీ 3 times వెళ్ళామండి, 2000 ఇయర్లో 2007 అండ్ 2019 మార్చ్లో వెళ్ళాం. సో ఈ ప్రతిసారి మార్కెట్ అనేది రీట్రేస్ అవ్వడం చూసాం. సో విచ్ మీన్స్ దట్ అక్కడ మనకి వాల్యుయేషన్కి ఎర్నింగ్స్ అనేది సపోర్ట్ చేయట్లేదు అనేది ఇండికేషన్ లాగా మనం తీసుకోవచ్చండి. ఎఫ్ఐఐ మనీ కూడా ప్యాసివ్గా వస్తుంది, కాకపోతే ఏంటంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్లోకి రావడం చూసాం, అందుకనే మనకు బ్రెత్ కూడా కొద్దిగా నెగిటివ్గా ఉండడం చూసామండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది, ఎర్నింగ్ సపోర్ట్ కూడా రాకపోవడం మూలాన కొద్దిగా రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుందండి. సో ఇప్పుడున్న పొజిషన్లో చూసుకుంటే మార్కెట్ హ్యాస్ ఫ్యాక్టర్డ్ ఇన్ ఆల్ ద ఎవ్రీ పాసిబుల్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా ఫ్యాక్టర్ ఇన్ అయిందండి. సో ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ ఫర్దర్ డైరెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఒకటి మేబీ పొలిటికల్గా అండ్ గవర్నమెంట్ ఫార్మేషన్ నుంచి ఆ సిగ్నల్ వస్తుందా ఆర్ ఎర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి వస్తుందా అనేది మనం కొద్దిగా వెయిట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనకి పొలిటికల్గా ఏదైనా పాజిటివ్ సిగ్నల్ వచ్చినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎర్నింగ్ సపోర్ట్ చేయాలండి. కాబట్టి ఈ క్వార్టర్లో చూసుకుంటే సోఫార్ ఆల్మోస్ట్ ఒక 170 companies రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి. దాంట్లో రెవెన్యూ అనేది పర్లేదనేది 16% గ్రోత్ చూపించింది, ఎర్నింగ్స్ కూడా ప్యాట్ కూడా ఆల్మోస్ట్ ఒక 25% దాకా గ్రోత్ చూపించింది. కాకపోతే ఇది ఇంకా ఐ మీన్ దర్ ఆర్ మెనీ అదర్ కంపెనీస్తో రిపోర్ట్ కాబట్టి ఒక ట్రెండ్ ఫామ్ అవ్వలేదు ఇప్పటి వరకు కూడా చూసుకుంటే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అండ్ అదే వాల్యుయేషన్ యాంగిల్ మనం పీ యాంగిల్లో మాట్లాడుకుంటే ఓవర్ వాల్యుయేషన్లో ఉన్న నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ P/B బుక్ వాల్యూ యాంగిల్లో మాట్లాడుకుంటే అండర్ వాల్యూడ్ కనబడుతుంది, ఆల్మోస్ట్ ఒక 3 multiple ట్రేడ్ అవుతుంది, 3.3 ట్రేడ్ అవుతుంది. వేరాజ్ 2007 ఇంతకుముందు చెప్పుకున్న టైమ్స్లో కూడా ఈ మల్టిపుల్ అనేది 6 దగ్గర ట్రేడ్ అయిందండి. సో ఇక్కడ చూసుకుంటే కొద్దిగా ప్రాపర్లీ వాల్యుయేషన్ కనబడుతుంది అండ్ పీఈ మల్టిపుల్లో చూసుకుంటే ఓవర్ వాల్యుయేషన్ కనబడుతుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే కొద్దిగా వెయిట్ చేయాలండి. సో మార్కెట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ సిగ్నల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ కనబడితే ఏంటంటే ఈ పీఈ వాల్యుయేషన్ కూడా కొద్దిగా సబ్సైడ్ అవుతుంది, కాబట్టి ఫర్దర్గా మార్కెట్స్ పైకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంటుందండి. మనం చూస్తున్నాం ఎఫ్ఐ ఫ్లోస్ కూడా సెలెక్టెడ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ ఇది బాటమ్ అప్ అప్రోచ్ అని చెప్పుకోవచ్చు అండి. స్టాక్ పీకింగ్ కెపాసిటీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు విన్ అవుతారని చెప్పుకోవచ్చండి. ఓవరాల్ సెక్టర్ వైజ్గా చూసుకుంటే
వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కానివ్వండి, అండ్ ఇన్ఫ్రా స్టాక్స్ అండ్ సిమెంట్ స్టాక్స్ ఆర్ లుకింగ్ అట్రాక్టివ్. సో ఐ థింక్ వన్ కెన్ అప్రోచ్ దీస్ సెక్టర్స్ ఇన్ అ బాటమ్ అప్ అప్రోచ్ అనేది నా ఒపీనియన్ అండి. రైట్, చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక మెయిల్ తీసుకుందాం. సుమిత్ క్షీరసాగర్ మెయిల్ పంపించారు. ఆయన 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లో ఇప్పుడు ఏ సెక్టర్కి ఎంత అలొకేట్ చేయాలి? బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా, 4 సెక్టర్స్ మీద ఆయన బెట్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రాబ్లీ బ్యాంకింగ్ ఈజ్ వన్ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ఉన్నాయి ఏవైతే అనుకున్నాం, ఇందాక మనం HDFC అండ్ బజాజ్ ట్విన్స్ ఈ 3 స్టాక్స్లో కొంచెం అలొకేట్ చేయొచ్చు. అండ్ 30% ఐ థింక్ డెఫినెట్లీ యూ కెన్ డూ ఇన్ బ్యాంకింగ్. అదేవిధంగా నా ఉద్దేశంలో కన్జ్యూమర్ స్టేపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో దెర్ ఇస్ గుడ్ ఐడియాస్ అండి. నా ఉద్దేశంలో డిమార్ట్ ఈజ్ వన్ గుడ్ ఐడియా. ప్రాబ్లీ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ 1600 నుంచి 1250 దాకా కరెక్ట్ అవటం చూసాం, అండ్ మేబీ 1000-1050 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఈ స్టాక్ని 2-3 ప్రైస్ పాయింట్స్లో డిమార్ట్ యూ కెన్ చూస్, మేబీ ఇందులో ఒక 20-25%. అదేవిధంగా కాఫీ డే ఇస్ వన్ గుడ్ ఐడియా. సో 3 ఇయర్స్ లో దాన్ని చూస్తే కనుక 200 అరౌండ్ ఉంది, కరెంట్లీ 260 ఉంది, దాని ఆల్ టైమ్ హై 380. సో ఐ థింక్ అనదర్ 50%లో ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ చూస్ అమాంగ్ సిమెంట్ అండ్ స్టీల్ అని నా ఉద్దేశం అండి. 25% టు సిమెంట్ ప్యాక్ అండ్ 25% టు స్టీల్ ప్యాక్. సో ఈ 4 సెక్టర్స్ చూస్ చేసుకుని ఆల్మోస్ట్ 25% టు 30% యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ హోల్ అమౌంట్. అండ్ సెక్టర్స్ ఒక భాగం అనుకోండి, బట్ బీ స్టాక్ స్పెసిఫిక్. మంచి స్టాక్స్ని పిక్ చేయడం నేర్చుకోండి. సో దట్స్ హౌ యుల్ మేక్ డీసెంట్ మనీ రేదర్ దాన్ బెట్టింగ్ అనే పర్టికులర్ సెక్టర్. ఎందుకంటే సెక్టర్స్లో సైకిల్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ దట్ సైకిల్ అప్లైస్ టు దట్ పర్టికులర్ స్టాక్ ఆల్సో, బట్ బీ మోర్ స్టాక్ స్పెసిఫిక్ దాన్ సెక్టరల్ బెట్స్ అండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు అనంతపురం నుంచి నాగిరెడ్డి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి నాగిరెడ్డి. సార్, మాకు ఇంతకుముందు అరవింద్ ఉంది సార్, అది మోర్ గా డివైడ్ అయింది. అరవింద్ ఫ్యాషన్, అనూప్ టెక్నాలజీ, అరవింద్ అని. ఓకే, అరవింద్ ఫ్యాషన్ వచ్చేసి దాదాపు 1000 వరకు వచ్చింది సార్. రైట్, అవి అమ్మమంటారా అలాగే ఉంటామంటారా? అలాగే అరవింద్ ఇంకేమన్నా కొంటే బాగానే ఉంటుందా సార్? ఓకే, అరవింద్ ఫ్యాషన్ లో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? సో నా సజెషన్ అండి, అరవింద్ ఫ్యాషన్స్ మీరు ఆల్మోస్ట్ ఒక 600లో మనకు వచ్చినట్టున్నాయి. ఆల్మోస్ట్ 995,000 లెవెల్స్లో ఉందండి. పార్సల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి, ఎందుకంటే మనము కొద్దిగా ప్రాఫిట్ కూడా బుక్ చేస్తూ ఉండాలి, అండ్ మనకు ఆ మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ కూడా ఉంటుంది, అండ్ మళ్ళీ లోవర్ లెవెల్స్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం కనబడుతుంది. నా సజెషన్ బుక్ అట్లీస్ట్ 30% ఆఫ్ ద ప్రాఫిట్ ఫ్రమ్ అరవింద్ ఫ్యాషన్స్ అండి, అండ్ కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లోకి రమ్మని చెప్తానండి, ప్రైవేట్ బ్యాంక్స్లో. ఎందుకంటే నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా బ్యాంకింగ్లో అండ్ ఎస్పెషల్లీ ప్రైవేట్. బెంగళూరు నుంచి రాంబాబు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. TV18 మీడియా రాడికో ఖైతాన్ తీసుకొచ్చారు. TV18 ప్రాబ్లీ కొద్దిగా రిస్కీ బెట్ అవుతుందండి, బట్ ఐ థింక్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారంటే కనుక మేబీ ఎస్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఏ హై బీటా స్టాక్ కూడా. సో మీకు ఎవ్రీ క్వార్టర్ ఇది 15% దాకా అప్ మూవ్ రావటం చూస్తున్నాం. సో క్వార్టర్లీ చార్ట్స్ చూస్తే కనుక ఎవ్రీ క్వార్టర్ ఇది ఆల్మోస్ట్ 38-40 దాకా వెళ్తుంది, అగైన్ 30 దాకా రావటం చూస్తున్నాం. సో డెఫినెట్లీ మీరు అటెంప్ట్ చేయొచ్చు. 6 మంత్స్ వ్యూ అంటున్నారు కాబట్టి, షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి, ప్రాబ్లీ 26 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 30-31 ఉంది. మేబీ 38 నుంచి 42 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. సో 4 రూపీస్ రిస్క్ అండ్ 9-10 రూపీస్ రివార్డ్ కాబట్టి డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు, బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మీడియా స్టాక్స్ హిస్టారికల్ చూస్తే దే ఆర్ నాట్ వెల్త్ క్రియేటర్స్ అండి. అప్పటికప్పుడు ట్రేడింగ్ మూవ్స్ తప్ప దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ దీస్ కంపెనీస్ ఎక్సెప్టింగ్ 1 or 2 కంపెనీస్ సన్ టీవీ లాంటి మినహాయిస్తే. రైట్, ఇన్ఫాక్ట్ TV18 కూడా లాస్ట్ 5-7 ఇయర్స్ ప్యాటర్న్ చూస్తే ఓన్లీ 1 ఇయర్లోనే 30-70 దాకా వెళ్తుంది చూసాం. సో ఐ థింక్ యూ షుడ్ యూస్ ఫర్ ఓన్లీ ట్రేడింగ్. కూడా మహాభూమి వచ్చిన 2016-17 17-18. సో రెడికో ఖైతాన్ కూడా ఐ థింక్ బాటమ్ అవుట్ అయితే అయిపోయినట్టు కనిపిస్తుందండి చార్ట్స్ పరంగా. మనకి లాస్ట్ ఇయర్ నవంబర్లో చూస్తే కనుక 297 ఏదైతే ఉందో దట్ షుడ్ హ్యావ్ మేడ్ ఏ బాటమ్ అన్న ఉద్దేశం. 355 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. దీనిలో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి మీరు. బిట్వీన్ 355 అండ్ 330 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి.
అండ్ క్లోజ్ బిలో 309 స్టాప్ లాస్ పెట్టుకోవాలి మీరు. అండ్ ప్రాబ్లీ 449 త్రీ మంత్ హై ఏదైతే ఉందో అది రివిజిట్ చేసే ఛాన్స్ ఉంది. రెండు స్టాక్స్ కూడా కొద్దిగా రిస్కీ బెట్సే మీరు చూస్ చేసుకుని స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక రిస్క్ రివార్డ్ ఈ స్టేజ్లో అయితే ఫేవరబుల్గానే ఉన్నాయి. సో బీయింగ్ ఇన్ ది మీడియా, మీడియా గురించి వీ డోంట్ క్రియేట్ వెల్త్ అంటాం. సో దట్స్ ఏ ఇన్ ఐరనీ. సో ఇన్ఫ్యాక్ట్ మీడియాలో వీ డోంట్ మేక్ బిగ్ మనీ అండి. ఎందుకు ఆ ఫ్యాన్సీ ఉంటుంది, ఆ క్రేజ్ ఉంటుంది, బయట ఆ ఇమేజ్ ఉంటుంది, బట్ వీ డోంట్ మేక్ హ్యూజ్ మనీస్ లైక్ అదర్ బిజినెసెస్. సాఫ్ట్వేర్ ఫార్మా లాంటి వాటితో కంపేర్ చేస్తే చాలా చాలా పూర్ పెర్ఫార్మర్స్ అని చెప్పుకోవచ్చు మనం. మీడియా మీద బెట్ చేయటం ఇట్స్ నాట్ సచ్ ఏ గుడ్ థింగ్. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు భూపాల్. హలో సార్. అరేండి భూపాల్. ఏమిటి బాగా దివాళీ తీయాలనుకుంటున్నారా? అంటే పతంజలి తీసుకుంటుందని తెలిసిందండి. పతంజలి తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా కూడా అంత గొప్ప వాల్యూ వచ్చే అవకాశాలు కనపట్లేదండి. ఇట్స్ ఎడిబుల్ ఆయిల్ కంపెనీ. ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో మీడియా లాగా ఎడిబుల్ ఆయిల్స్ కూడా అంతే. దే ఆర్ బేసికల్లీ వెరీ థిన్ మార్జిన్ ఎర్నర్స్. సో దే డోంట్ మేక్ హ్యూజ్ మనీ. అటువంటి సెక్టర్లోకి మీరు వెళ్దాం అనుకుంటున్నారు, అది పతంజలి తీసుకున్నా ఇంకో కంపెనీ తీసుకున్నా కూడా ఐ డోంట్ థింక్ దట్ దే విల్ మేక్ దే విల్ క్రియేట్ వెల్త్ ఫర్ యూ. సో ఏమైనా ట్రేడింగ్ చేయొచ్చు అందులో? నో, డెఫినెట్లీ నో అండి. ఇవన్నీ డెడ్ క్యాట్ బౌన్సెస్. ఇన్ కేస్ ఏదైనా న్యూస్ ఉంటే కనుక ఐ థింక్ బౌన్స్ అవుతుంది తప్ప నా ఉద్దేశంలో నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద స్టాక్. సో లాస్ట్ టైం కూడా మనం చూసాం ఆల్మోస్ట్ అరౌండ్ 1890 దాకా వచ్చి ఆల్మోస్ట్ 31 దాకా వెళ్ళటం చూసాం. ఓన్లీ ఆన్ న్యూస్సే ప్రాబ్లీ ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ యూఆర్ ఏ బిగ్ రిస్క్ టేకర్ ప్రాబ్లీ అటెంప్ట్ చేయొచ్చండి, బట్ 5 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 7 రూపీస్ 45 పైసా ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ మంత్లీ చార్ట్స్లో మనం చూస్తే కనుక నా ఉద్దేశంలో 11.55 to 12 రూపీస్ దాకా విజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇఫ్ యూఆర్ ఎ బిగ్ రిస్క్ టేకర్ ప్రాబ్లీ యూ కెన్ గో, అదర్వైజ్ అవాయిడ్ అనే నా సజెషన్. నేరల్ కిరణ్ కుమార్ కొన్ని స్టాక్స్ బాగా హై ప్రైస్లో ఎంటర్ అయ్యారు. మారుతి 8000లో, హెచ్ఈజీ 1900, బీఈఎల్ 120, ఎన్బిసిసి కూడా 120. యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నా సజెషన్ హెచ్ఈజీ ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ ఫర్ నవ్ అండి. ఉన్న పొజిషన్ అట్లాగే రన్ చేయమని చెప్తాను. అండ్ టెక్నికల్ ఏదైనా బౌన్స్ బ్యాక్ వచ్చినా కొద్దిగా రిటర్న్ అయినా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. మారుతి స్టిల్ ఓకే, కాకపోతే ఏంటంటే అరౌండ్ ఇప్పుడు కాదండి 6000 and 5800 మధ్యలో యావరేజ్ చేయమని చెప్తాను. కొద్దిగా డౌన్ సైడ్ కనబడుతుందండి ఇంకా, ఎందుకంటే ఏప్రిల్ సేల్స్ కూడా కొద్దిగా ఆశాజనకంగా రాలేదు. నా సజెషన్ వెయిట్ అండ్ డూ ఇట్ అట్ అరౌండ్ 5800 to 6000 దగ్గర యావరేజ్ చేయమని చెప్తాను. కమింగ్ టు ఎన్బిసిసి ఐ థింక్ యూ కెన్ వెయిట్ అండి. కొద్దిగా సెక్టర్ బాగానే కనబడుతుంది, కాకపోతే స్టాక్ పరంగా కొద్దిగా లాగర్ లాగా కనబడుతుంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ బ్యాకింగ్ ఆర్డర్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం డెట్ ఫ్రీ కాబట్టి ఐ థింక్ యూ కెన్ యావరేజ్ ఇట్ అరౌండ్ సమ్వేర్ బిట్వీన్ 55 to 58 అనేది నా ఒపీనియన్ అండి. బయోకాన్ గురించి అడుగుతున్నారు. 576 రూపాయలు కొన్నారు ఓంకార్, 1000 షేర్స్ తీస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? బయోకాన్ మల్టీ మంత్స్ లో బ్రీచ్ అవటం చూసామండి. నా ఉద్దేశంలో 543 ఇస్ వన్ క్రిటికల్ సపోర్ట్. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, మేబీ అప్ టు 490-495. సో నేను కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 620-630 నుంచి 560-565 దాకా పడుతుంది చూసాం. మేబీ ఒక పుల్ బ్యాక్ రావచ్చు, ఆ రిలీఫ్ ర్యాలీ రావచ్చు, అక్కడ ఎగ్జిట్ అనే నా సజెషన్. ఎందుకంటే ఫార్మా స్పేస్లో బయోకాన్ ఆల్ దీస్ డేస్ ఇట్ వాజ్ అవుట్ పర్ఫార్మర్, బట్ ఐ థింక్ ఇప్పుడు అన్పర్ఫామ్ చేస్తుంది లాస్ట్ 3 మంత్స్ నుంచి. సో దాన్ని అవాయిడ్ చేయమనే నా సజెషన్. ఇన్ కేస్ మీ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వండి. ఫార్మాలోనే ఉండాలి అనుకుంటే కనుక ఇప్కా ల్యాబ్స్ ఇస్ ఎ గుడ్ ఐడియా. హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ ఆ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు మేము. ఎంఎండ్ఎం 750లో హోల్డ్ చేస్తున్నారు సుబ్బయ్య, యావరేజ్ చేసుకోవచ్చా? అలాగే భారత్ రసాయన్ కొనుక్కోవచ్చా ఇప్పుడు? ఎంఎండ్ఎం కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. మీకు కొద్దిగా ప్రైసింగ్ డీసెంట్ ప్రైసింగ్ అని చెప్తాను. ఇన్ఫాక్ట్ ఎందుకంటే 900లో కొన్న వాళ్ళు కూడా ఉంటారు, 700 ఇస్ అ డీసెంట్ ప్రైస్ అని చెప్తాను. కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ కూడా కనబడుతుందండి ఆటో సెక్టర్లో ఇప్పుడు, ఎస్పెషల్లీ ఈ డీజిల్ ఇంజన్స్లో, ఎందుకంటే కొద్దిగా అన్సర్టనిటీ పెరుగుతుంది కాబట్టి. అండ్ మహీంద్రాకి డీజిల్ పోర్ట్ఫోలియో ఎక్కువగా పెద్దగా ఉంటుందండి. కాకపోతే వన్ గుడ్ థింగ్ ఈస్ దే ఆర్ డూయింగ్ గుడ్ ఆన్ దేర్ ఈ లార్జ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ కొద్దిగా పర్లేదని డీసెంట్గా పర్ఫామ్ చేస్తారు. నా సజెషన్ ఓకే అండి, కాకపోతే ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ ఇంకా ఉన్నందువలన ఎలక్షన్స్ తర్వాత మేబీ ఇంకొక క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాత ఐ థింక్ యూ కెన్ టేక్ ఎ డిసిషన్ ఆన్ ఎంఎండ్ఎం అని చెప్పుకోవచ్చు. అండ్ భారత్ రసాయన్ ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ ఫర్ నౌ అండి, కొద్దిగా ఎలక్షన్స్ తర్వాత మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ బయింగ్ ఇట్. ఐ శ్రీనివాస్ 15000, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కొన్నారు 390లో. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏముందండి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్? గార్బేజ్ స్టాక్స్ అంటాం. సో పెన్నీ స్టాక్స్ అనేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు గార్బేజ్ అంటే చెత్త కుప్పలు వేసేస్తాం కదా, అటువంటి షేర్లు కొన్నారు మీరు. ఏం లేదండి కంపెనీలో, దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ దట్ కంపెనీ. ఆల్మోస్ట్ మూతపడిపోయిన కంపెనీ అది. సో అట్లాంటి కంపెనీ షేర్లు కొని ఏం చేస్తారు మీరు? సో డోంట్ బై సచ్ కంపెనీస్. మనం బాగా తగ్గాయి కదా మళ్ళీ పెరకపోతాయని కొంటారు జెట్ ఎయిర్వేస్ ఇలాంటివి, లేకపోతే
సూజలాన్ లాంటి కంపెనీస్. సో యూ లూజ్ మనీ ఇన్ దోస్ కౌంటర్స్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ యూ రియలైజ్ దట్. సో అటువంటి పనులు చేయొద్దు. వాల్యూ ఉన్న కంపెనీస్లోనే కొనండి. వాటిలో డబ్బు పైన కూడా మనం అంతగా బాధపడాల్సిన పని ఉండదు, ఎందుకంటే సమ్వేర్ థింగ్స్ హ్యావ్ గాన్ రాంగ్ అని. బట్ ఆల్రెడీ మొత్తం మూసివేతకు సిద్ధంగా ఉన్న కంపెనీలు కొంటే మనమే ఫూల్స్ అవుతాం. సో అది ఇవాళ కార్యక్రమానికి ముక్తాయింపు. కీప్ వాచింగ్ టీవీ 5.